రోజు మీ ముందు ప్రవేశపెట్టబడిన నిందితులు వీళ్ళందరూ కూడా కోరుట్ల మండలానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఐదుగురు పైడిమడుగు గ్రామంలో ఒక వ్యక్తిని మరియు రాయకల్ గ్రామానికి చెందిన ఒక ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు. వివరాల్లోకి వెళ్తే ఈ పైడిమడుగు గ్రామంలో సంపత అనేటటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఇతనికి అతని బావమడిది విష్ణు, అతని బావమడిది విష్ణు యొక్క బావమడిది అజయ్లతోటి కొన్ని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా తన బావమడిదిని అంటే అజయ్ని, విష్ణుని ఇద్దరిని కూడా అడ్డు తొలగించినట్టయితే వాళ్ళ ప్రాపర్టీసు, వాళ్ళ ఇళ్ల మీద కూడా అధికారం చలాయించి వచ్చేటటువంటి ఒక దుర్బృతితోటి సంపత్ గత సంవత్సరంగా విష్ణుని అడ్డు తొలగించే క్రమంలో టైఫాయిడ్ జ్వరానికి సంబంధించి విష్ణుకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో విష్ణుకి కొంత ఇంజెక్షన్స్ ఓవర్డోస్ ఇవ్వడం వల్ల విష్ణుకి కొంత నరాల బలహీనత ఏర్పడింది అని తర్వాత విష్ణుకు ఒక డాక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విష్ణు సంపత్ వద్ద కొన్ని చిట్టీలు కట్టడం, ఆ చిట్టీలకు సంబంధించినటువంటి కొన్ని డబ్బులు సంపత్ దగ్గర పెండింగ్ ఉంటే విష్ణు అడగటానికి వెళ్తే సంపత్ ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. సో ఇవన్నీ కూడా కొంచెం సంపత్కి మన విష్ణుకి అనుమానం అనిపించింది. ఈ క్రమంలో పోలీసు వారికి ఈ విష్ణుకి రాయకల్ నుంచి పైడిమడుగు సంపత్ ఇంటి వద్దకు వచ్చి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు ఎందుకో అతన్ని వెంబడించినట్టు అనిపించి అనుమానంతో పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయడం, ఈ విషయంలో మేము కేసు నమోదు చేసుకొని దీని మీద పూర్తి విచారణ చేపడితే దీంట్లో తెలిసిన నిజాలు ఏమిటి అంటే ఈ సంపత్ తన బామర్ది విష్ణు, అతని బామర్ది అజయ్ని అడ్డు తొలగించి వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ ఆస్తుల మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యం చలాయించాలనే దుర్బుద్ధి. దాంతోపాటుగా ఈ పైడిమడుగులో సంపత్ ఇంటి వద్ద ఇంకొక ఆర్ఎంపీ డాక్టర్ రాజేందర్ అని అతను కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఈ రాజేందర్ ప్రాక్టీస్ వల్ల సంపత్ ప్రాక్టీస్ దెబ్బతింది అక్కడ. సో మెజారిటీ పేషెంట్స్ రాజేందర్ వద్దకు వెళ్తున్నారు, నా వద్దకి రావట్లేదు అనేటటువంటి ఇంకొక దుర్మార్గ ఆలోచనతో ఈ ముగ్గురిని అడ్డు తొలగించాలని సంపత్ తన మిత్రుడైన శేఖర్, పైడిమడుగు చెందిన అతనితో సంప్రదిస్తే శేఖరు సంపత్ కలిసి శేఖర్ సూచన మేరకు కోరుట్ల ఎస్కోనిగుట్టకి చెందినటువంటి అశోక్ అనే అతని దగ్గరికి రావటం, అశోక్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ ముగ్గురిని ఇట్లా వాళ్ళ ముగ్గురిని అడ్డు తొలగించాలని వీళ్ళని హత్య చేయాలని చెప్తే అశోక్ దానికి తన మిత్రుడైన విత్తనాల నాగరాజును పిలిపించుకొని ఈ అశోక్, విత్తనాల నాగరాజు, సంపత్ మరియు శేఖర్లతోటి ఈ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర గల విక్టరీదాబా ప్రాంతంలో గత నెల 20వ తారీఖున వీళ్ళని ఈ ముగ్గురిని హత్య చేయడానికి కుట్ర పన్నారు. దానికి సంబంధించి 14 లక్షల రూపాయలు సుపారీ వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అయితే దాంట్లో మొట్టమొదటగా ఈ ఆర్ఎంపీ డాక్టర్ రాజేందర్ని హత్య చేయడానికి 4 లక్షల రూపాయలు, ఆ తర్వాత మిగతా 10 లక్షల రూపాయలు మిగతా ఇద్దరిని హత్య చేయడానికి అనే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా కొంత సంపత అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ సంపత అడ్వాన్స్ ఇచ్చే విషయం డిలే అయింది. ఈ క్రమంలో అశోక్ తన పాత స్నేహితుడైనటువంటి శ్రీకాంత్, మేదిని శ్రీకాంత్, ఇతను పైడిమడుగు గ్రామానికి చెందినట్లను, ఇతనితో కలిసి ఈ నెల 5వ తారీఖున రాజేందర్ ఇంటికి వెళ్తాడు. పైడిమడుగు రాజేందర్ ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వెళ్ళి రాజేందర్ని బయటికి పిలిచే క్రమంలో కొంతమంది గ్రామస్తులు వస్తే అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం బయటికి తెలిసి ఆ సమాచారం అందుకున్న తర్వాత పూర్తి విచారణ జరిపి కేసు నమోదు కావటం, ఈ ఐదుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ ముగ్గురు అశోక్, విత్తనాల నాగరాజు, మేదిని శ్రీకాంత్ ముగ్గురు కూడా పాత నేరస్తులు. దీంట్లో అశోక్ ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇంకొక కేసులో ఉన్నాడు, విత్తనాల నాగరాజు ఎల్ఎండి ప్రాంతంలో జరిగిన ఒక అటెంప్ట్ మర్డర్ కేసు అది కిడ్నాపింగ్ మర్డర్ కేసు, దాంతోపాటుగా నిజామాబాద్ ప్రాంతంలో జరిగిన ఒక అటెంప్ట్ మర్డర్ కేసు. అదేవిధంగా మేదిని శ్రీకాంత్ 2020 సంవత్సరం పైడిమడుగులో జరిగిన ఒక సుపారీ మర్డర్ కేసులో నిందితులు. సో వీళ్ళని సహాయంతో సంపద అనేటటువంటి ఆర్ఎంపీ డాక్టరు తన సొంత బావమడిని మరియు అతని బావమడిని
తనకి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ గా డ్రైవర్ గా భావించేటటువంటి రాజేందర్ని హత్య చేయడానికి పన్నటువంటి కుట్ర ఇది. సకాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్య వలన ఈ ముగ్గురి ప్రాణాలను మేము కాపాడగలిగినాము. ఈ ఈ విషయానికి సంబంధించి మండలంలో ఉన్నటువంటి అందరూ ఈ రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేసే వాళ్ళందరికీ కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సుపారీ మాటలు డబ్బులు తీసుకునే వలన బెదిరియటం ఇలాంటివి చేస్తే ఏమాత్రం కూడా సహించం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే ఇద్దరి మీద ఇప్పుడు మా దగ్గర ఉన్న ఐదుగురిలో ఇద్దరి మీద ఆల్రెడీ రౌడీ షీట్స్ ఉన్నాయి మా దగ్గర, మిగతా ముగ్గురి మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడానికి ప్రపోజల్స్ పంపడం జరుగుతూ ఉంది. మరి ఈ ఈ కేసుని ఇంత స్వల్పకాలంలో ఛేదించినటువంటి కోరుట్ల పోలీస్ సర్కిల్ పోలీస్ సిబ్బంది సతీషు, శ్యామరాజు, మేడిపల్లె ఎస్ఐ గారు సుధీర్ రావు, పతరాపూర్ ఎస్ఐ, మా సిబ్బంది అందరికీ కూడా ఉన్నతాధికారులకి రివార్డు గురించి ప్రపోజ్ చేయడం జరుగుతుంది.